నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, తన వద్ద 20 లక్షలు తీసుకున్నాడని చెల్పూర్ మాజీ సర్పంచ్ మహేందర్ గౌడ్ ఆరోపించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ వీణవంకలో ఇసుక దందా చేసిన చరిత్ర కౌశిక్ రెడ్డిది అన్నారు. ఓవర్లోడ్ బండ్లను ఆపి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లు ఫీల్ అవుతున్నాడని అన్నారు. ఇలాంటి చర్యలతో నియోజకవర్గ ప్రజల్లో కౌశిక్ చులకనగా మారుతున్నారని, నిరాధార ఆరోపణలు మాని నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని సూచించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్న నాగార్జున కోర్టులో నవంబర్ రెడ్డి తాజా 20 లక్షలు తీసుకున్న వ్యక్తి ఇప్పటివరకు నాకు 20 లక్షలు ఇచ్చారు. నువ్వు వినయ వెంకల ఇష్టదన్నా చేసిన ఇసుక ట్రాక్టర్ల ఆఖరి నెల 5000 రూపాయలు వసూలు చేసిన చరిత్ర అనేది ఇవాళ నువ్వు ఓవర్ రోడ్తో లారీ రోడ్లు ఖరాబ్ అయిందని చెప్పి మాట్లాడే నువ్వు నీ గవర్నమెంట్లో మానగర్ నుంచి ఎన్ని లారీలు ఇసుకలు వెళ్ళినా అలా నీకు ఎన్ని లారీలు ఉన్నాయి నువ్వు ఎందుకు ఆపలేరు? ఆటల మీద కేసులు పెట్టి ఎందుకు దాడి మీద వచ్చి అడుగుతున్నావు? కౌశిక్ రెడ్డిని ఇవాళ గుర్తుకొచ్చినా నీకు ఓవర్ రోడ్ అని అడుగుతున్నాం. ఈ ఓవర్ రోడ్ మంత్రికి ఏం సంబంధం అడుగుతున్నాం? ట్రాన్స్పోర్ట్ సంబంధించి అధికారులు ఆ ఓవర్ రోడ్ మీద బల్ల రోడ్ల మీద ఆపి వాళ్ళు కేసులు రాస్తారు. వాళ్ళు చేసే పనికి సంబంధించిన విషయాలను పొన్న ప్రభాకర్ గారికి ముడుపులు పోదానే అని అసంబద్ధమైన నీకు లెక్కలు ఇవ్వకుండా నోటికి వచ్చిన 50 లక్షలు రోజుకి 50 లక్షలు పోతాయని చెప్పి మాట్లాడుతున్నాం. కనీసం అవగాహన లేకుండా మాట్లాడదాం. ఇప్పటికైనా అవగాహన తీసుకో. ఇంకొక నిన్నమున్న అంటాడు పండితుడేమో హుజరాబాద్లో పెట్టి ప్రెస్ మీట్ పెట్టిడు. ఆ తర్వాత ఏం చెప్పాడు? 2 రోజుల తర్వాత సంచలనమైన ప్రెస్ మీట్ తెలంగాణ భవన్లో పెడతాను. ఏం నీ బొందవేటో నీ బోసుకల వేయటం ఇక్కడ చెప్పింటే గాడి చెప్పినావు. ఎక్కడో దేశంలో నేను పెద్ద స్కీమ్ బయట పెట్టినాడు. నువ్వు ఏ స్కీమ్ బయట పెట్టావు అయ్యా? అసలు ఎవరికి అర్థమైంది నువ్వు ఏ స్కీమ్ బయట పెట్టావు? ఎవరికి జనాలకు కూడా అర్థమైంది లేదు. రోడ్ మీద పోయి ఓవర్ రోడ్ పన్నులు ఆపి నీ స్కీమ్ బయట పెట్టినా అంటాను. స్కీమ్ అంటే ఏంటి? స్కామ్ అంటే ఏంటి? ఓ మీ కవిత లిక్కర్ స్కామ్ చేసింది పోయాడు. కవిత అక్క ఎందుకు చేసింది లిక్కర్ స్కామ్ అని అడుగు. ఇప్పుడు మీ కేసీఆర్ గారు అన్నాడు మీ ఫోన్ ట్యాపింగ్ ఇది చేసామన్నాడు. మీ కేటీఆర్ గారు అడుగు ఆ ఫైబర్ తెలంగాణ ఫైబర్ కేబుల్లో ఈ స్కామ్ ఎందుకు చేసామని స్కామ్ అని మీ దగ్గర పెట్టుకుని వచ్చి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద పడదారు. మీరు ఒక ప్లాన్ ప్రకారమే గవర్నమెంట్ మీద పడుతున్నారు. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఒక స్కీమ్ పెడతారు. మా ఎక్సైజ్ మంత్రి మీద ఒక స్కామ్ పెడతారు. పొన్న ప్రభాకర్ గారి మీద ఒక స్కామ్ పెడతారు. ఏ ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇంకొకసారి కౌశిక్ రెడ్డి తాజెట్టి అంత ఎత్తు వేడిన కానీ జర మెదడు తయారు చేసుకో. మెదడు లేకుండా మాట్లాడితే ఉరా నిరుగా ప్రజలు రాబోయే రోజుల్లో నీకు బుద్ధి చెప్తారు. నేను ఒక 2 ఐదు మెయింటైన్ చెప్తానట ఆ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్. నేను కూడా 2 ఐదు అయ్యా నిన్న మొన్ననే రాయ్యా మాకు అధికారం వచ్చింది. ఇంకేం 6 నెలల ఎలక్షన్ లేవు నువ్వు 2 ఐదు మెయింటైన్ చేయా. నీ పేరే మా 2 ఐదులో ఉన్నది. మా కాంగ్రెస్ గవర్నమెంట్ మా రేవంత్ రెడ్డి అంటే అన్నింటిలో ఆ 2 ఐదులో నీ పేరు ఉన్నది. నీ సంగతి కూడా చూద్దాం. వదిలిపెట్టేయలేదు. ఏ పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేయలేదు. ఇంకొకటి ఈ కౌశిక్ రెడ్డి వాళ్ళు ఇట్లా ఎందుకు మాట్లాడారంటే ఇట్లా చిల్లర చేస్తుంది చేసి ఈ తలకాయ నొప్పులు చేస్తే రేపు పొద్దున ఎందుకు లేదు మానిస్తే కాంగ్రెస్ పార్టీ కలుపుకుంటూ అయిపోతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీలకు రావడం కోసం ఒక ఎత్తుగడలో భాగంగా ఇలా కౌశిక్ రెడ్డి విషయం మాట్లాడతాను తప్ప ఇంకొకటి లేదు. పైసలు పిచ్చి పైసలు పాసులు తీర్చుడు తప్ప ఆయనకు ఒక్కొక్క విషయం తెలియదు. ఇవాళ ఎమ్మెల్యే 6 నెలలు అయింది. కనీసం కాన్స్టిట్యూన్సీలో ఏం జరుగుతుంది, ఎక్కడే అవసరం, ఎవరికి అవసరం అని చెప్పి కనీసం పరిజ్ఞానం లేకుండా ఏమున్నా పిచ్చోడి లెక్క చూడండి లారీలో అప్పుడు ఏర్పాటు చేసిన కరెక్ట్ కాదు కౌశిక్ రెడ్డి. ఆ రోజు ఎలక్షన్లు అయితే పోయింది ఏదైతే 1000 కోట్ల అభివృద్ధి చేస్తా అని చెప్పి నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తా అని మాట్లాడినో దాని మీద దృష్టి పెట్టు. దానికోసం ఏ మంత్రి దగ్గర పోతే ఎట్ల పనులు అయితే ఆలోచన చేసుకో. ముఖ్యమంత్రి దగ్గర పోతే ఏ విధంగా కాన్స్టిట్యూషన్ డెవలప్ చేయాలని చేసుకో తప్ప ఈ చిల్లర మాటలు మాట్లాడితే బిడ్డ